లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని ఆత్మకూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మణ మూర్తి తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆత్మకూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మణమూర్తి మాట్లాడుతూ తమ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు నిర్వహించే చిన్న దుకాణదారులకు వర్షానికి ఎండ వేడిమికి రక్షించుకునేందుకు తమ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇలాగే రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటడం, ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నూతనంగా ఇన్స్టలేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఆత్మకూరులో ప్రయాణికుల సౌకర్యార్థము బస్ షెల్టర్ను ప్రజలకు అందజేయడం జరిగింది. అలాగే చిరు వ్యాపారుల కోసంగా కొన్ని గొడుగులను మేము స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 15వ తేదీ మా ఆంజనేయ స్వామి గుడి నుంచి బైపాస్ దారిలో చుట్టూ భారతీయ ఫౌండేషన్ సహకారంతో 300 చెట్లను నాటడం కార్యక్రమం గురించి ఈరోజు ఒక కార్యక్రమంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని 15వ తేదీ నెల్లూరు నుంచి లయన్స్ గవర్నర్ వారి చేతి మీద దాని కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం జరుగుతుంది. అదేవిధంగా మేము ఈ సభాముఖంగా ఎన్నో మంచి ఉపయోగమైన కార్యక్రమాలు చేసి ఆత్మకూరులో ప్రజలకు లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో ముఖ్యమైన సేవలు చేయాలనుకుంటున్నాము. దానికి గాను మా సభ్యులు, అలాగే మా పిఎస్టీ సెక్రటరీ గారు, ట్రెజరర్ నాకు తోడుండి, అలాగే మా లైన్ సభ్యులు అందరూ కూడా నాకు మేమున్నామంటూ నాకు తోడుగా నిలబడి చేసి నన్ను ఒక నన్ను ఎలాంటి ప్రోత్సహించి అందరం కలిసి ఒక టీం లాగా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేస్తామని ఈ సభాముఖంగా మీ విలేకరు